జై శ్రీవేదం. మనము కార్తీక మాసం యొక్క విశిష్టత గురించి, కార్తీక మాసంలో ఏ ఏ వ్రతాలు చేయాలి అనే విషయాన్ని గురించి మనము ఇప్పుడు చెప్పుకుందాము. కార్తీక మాసము అనగా చాంద్రమానం ప్రకారము కార్తీక మాసము 8వ మాసము, శరద్ ఋతువులో 2వ మాసము. ఈ మాసంలోని పౌర్ణమి నాడు చంద్రుడు కృత్తికా నక్షత్ర సమీపంలో సంచరించడం వలన ఈ మాసానికి కార్తీక మాసము అని పేరు వస్తుంది. కార్తీక మాసము అంటేనే స్నానము, దానము, జపాలు, పూజలు, దీక్షలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించడము, వనభోజనాలు వంటి వాటిని చేయడం వలన జన్మ జన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైనటువంటి పుణ్యఫలాలను ప్రసాదించే మహామహిమాన్వితమైనటువంటిది ఈ కార్తీక మాసము. న కార్తీక సమో మాసో నకృతేన సమయుగం నవేద సదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమం. అంటే కార్తీక మాసానికి సమానమైనటువంటి మాసము ఏదీ లేదు, సత్యయుగంతో సమానమైనటువంటి యుగం కూడా ఏదీ లేదు, వేదములతో సమానమైనటువంటి శాస్త్రం కూడా ఏదీ లేదు, గంగానది వంటి ఇతర నది కూడా ఏదీ లేదని చెప్పబడుతుంది. మరి ఈ విషయము స్కాంద పురాణంలో చెప్పబడింది. ఈ కార్తీక మాసము శివునికి, కేశవునికి ఇద్దరికీ కూడా అత్యంత ప్రీతికరమైనటువంటి మాసము. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు తెల్లవారుజాముగానే స్నానం ఆచరించవలెను, అప్పుడే అది కార్తీక స్నానమవుతుంది. నిత్యము దీపాన్ని వెలిగించినా ఆరాధించినా, దీపమును కార్తీక మాసంలో వెలిగించడము, నదిలో దీపాలను వదలడము, ఆకాశ దీపాలను వెలిగించడము, దీపదానము చేయడం వంటి ఆచారాలను పాటించాలి. కార్తీక మాసమంతా ఇంటి ముందు గుమ్మానికి ఇరువైపులా సాయంకాల దీపాలను వెలిగించాలి. అలాగే సాయంత్ర సమయాల్లో శివాలయాల్లో కానీ, వైష్ణవాలయాల్లో కానీ, గోపురద్వారం వద్ద కానీ, దేవుని యొక్క సన్నిధానంలో కానీ, ఆలయ ప్రాంగణంలో కానీ దీపాలు వెలిగించిన వారికి సర్వ పాపములు హరించి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శాస్త్రం యొక్క వచనము. మరి ఇతరులు వెలిగించినటువంటి దీపము ఆరిపోకుండా చూడడం కూడా చాలా పుణ్యప్రదమే. కార్తీక సోమవారాలు లేదా పౌర్ణమి నాడు కానీ, లేక ఇతర దినాల్లో అయినా సాయం సమయాలలో శివాలయంలో ఉసిరికాయపైన వత్తులను వేసి దీపం వెలిగించడం చాలా శ్రేష్టమైనటువంటిది. ఆవు నెయ్యితో దీపం వెలిగించడం శ్రేష్టము. లేదంటే నువ్వుల నూనెతో కానీ, కొబ్బరి నూనెతో కానీ, నెయ్యితో కానీ, అవిష నూనెతో కానీ, విప్ప నూనెతో కానీ, లేదంటే కనీసం ఆముదంతోనైనా దీపాన్ని వెలిగించాలి. అంతేకాకుండా కార్తీక మాసంలో దీపదానం చెయ్యాలని కూడా శాస్త్రం చెప్తుంది. కార్తీక మాసంలో 30 రోజులలో దీపం పెట్టలేని వారు శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి దినాల్లో తప్పక దీపం పెట్టాలని శాస్త్రం యొక్క వచనము. మరి ఈ విధంగా కార్తీక మాసంలో దీపాలను వెలిగించడము, దీపదానం చేయడం వల్ల సకల జీవరాశులే కాకుండా రాళ్ళు, రప్పలు, వృక్షాలు వంటివి కూడా ముక్తి పొందుతాయని మనం పురాణం కూడా చెబుతుంది. కార్తీక మాసంలో మరి ఆచరించవలసినటువంటి విధులు ఏంటియో చెప్పుకుందాము. కార్తీక స్నానాన్ని ఆశ్వీయుజ బహుళ అమావాస్య అంటే దీపావళి రోజు నుంచి ప్రారంభించాలి. నెలంతా కార్తీక స్నానం చేయడం చాలా మంచిది. వీలు కాని వారు సోమవారాల్లో కానీ, శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి రోజుల్లోనైనా తప్పక ఆచరించాలి. శుద్ధ ద్వాదశి నాడు తులసి పూజ కూడా చేయాలి. ఈ నెలంతా మహావిష్ణువుని తులసీ దళాలతో కానీ, జాజిపూలతో కానీ పూజ చేస్తే చాలా మంచిది. మరి శివుడికి కూడా మారేడు దళములతో కానీ, జిల్లేడు పువ్వులతో కానీ పూజించాలి. ఈ మాసంలో కార్తీక పురాణాన్ని పారాయణం చేయడం కానీ, కార్తీక పురాణాన్ని వినడం కానీ చాలా మంచిది. మరి ఈ కార్తీక మాసంలో శివుడికి ప్రీతికరమైనటువంటి రోజు సోమవారము. అందులోనూ శివకేశవులకు ఇష్టమైన కార్తీక సోమవారం నాడు
స్నానము జపము ఆచరిస్తే 1000 అశ్వమేధాల ఫలం దక్కుతుందని మన పురాణాలు చెప్తాయి. సోమవార వ్రతాన్ని 6 విధాలుగా ఆచరిస్తారు. వీరిని బట్టి ఒక్కొక్కరు ఒక విధంగా ఆచరిస్తారు. మరి ఉపవాసం అంటే ఏంటంటే, కార్తీక సోమవారం నాడు పగలంతా ఉపవాసంతో గడిపి సాయంకాలం శివుడికి అభిషేకం చేసి నక్షత్ర దర్శనం తర్వాత తులసి తీర్థం సేవించిన ఎడల వాళ్ళని ఉపవాసము అంటారు. ఒకవేళ ఏకభుక్తము అంటే దానము తపము జపాలు చేసిన తర్వాత మధ్యాహ్నం పూట భోజనం చేసి రాత్రి శైవ తీర్థమో లేక తులసి తీర్థమో మాత్రమే తీసుకుంటే దాన్ని ఏకభుక్తము అంటారు. మరి నక్తము అంటే పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనము లేదా అల్పాహారము స్వీకరించాలి. దీన్ని ఏమంటారు అంటే నక్తము అంటారు. అయాచితము అంటే భోజనం కోసం ప్రయత్నించకుండా ఎవరైనా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేస్తే దాన్ని అయాచితము అంటారు. స్నానము, శక్తి లేని వాళ్ళు సమంత్ర స్నానము జపాలు చేసినా చాలు. మంత్రము మరి జపము కూడా చేయనం తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే, కనీసం కార్తీక సోమవారం రోజు నువ్వులను దానం చేసినా కూడా సరిపోతుంది. మరి కార్తీక మాసంలో చేయకూడని పనులు ఏంటంటే, ఇంగువ తినకూడదు. ఉల్లిపాయ, వెల్లుల్లి, ముల్లంగి, గుమ్మడికాయ, శనగపప్పు కార్తీక మాసంలో ఇవి తినకూడదు. మరి మధ్య మాంసాలు కూడా తినకూడదు. ఆదివారం రోజు కొబ్బరికాయ కానీ ఉసిరికాయ కానీ తినకూడదు. భోజన సమయంలో మౌనంగా భోజనం చేయాలి. మరి కార్తీక స్నానం యొక్క మంత్రం ఏంటంటే, కార్తీకేహం కరిష్యామి ప్రాతస్నానం జనార్దన ప్రీత్యర్థం తన దేవేశ దామోదర మయా సహ అని మనం ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ స్నానం చేయాలి. అంటే మళ్ళీ ఇంకోసారి చెప్తాము, కార్తీకేహం కరిష్యామి ప్రాతస్నానం జనార్దన ప్రీత్యర్థం తన దేవేశ దామోదర మయా సహ. మరి కార్తీక మాసంలో వచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి పండుగలు ఏంటంటే, శుక్లపక్ష విధియ. మరి ఈరోజు ఏమంటారంటే భ్రాతృవిధియ, దీనికే యమద్వితీయ అని, భగిని హస్త భోజనం అని పేర్లు. మరి ఈ దినం రోజు పురుషులు సొంత ఇంట్లో భోజనం చేయకూడదు. ఈ దినము తన చెల్లెలింటిలో కానీ అక్క ఇంట్లో కానీ లేదంటే సోదరితో సమానమైనటువంటి వాళ్ళు ఎవరైనా ఇంట్లో భోజనం చేయాలి. ఈ విధంగా చేస్తే అపమృత్యు భయం కానీ నరకలోక భయం తొలగిపోతాయి. మరి అంతేకాకుండా భోజనం పెట్టినటువంటి సోదరి కలకాలము కూడా పుణ్యస్త్రీగా ఉంటుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఇంకోటి ఏంటంటే శుక్లపక్ష చవితి. మరి ఈరోజు నాగుల చవితి అని కూడా అంటారు. మరి కార్తీక శుక్లపక్ష చవితి నాడు మన రాష్ట్రంలోని కొన్ని కొన్ని ప్రాంతాలలో నాగుల చవితి పర్వదినంగా కూడా దీన్ని జరుపుకుంటున్నారు. మరి తర్వాత శుక్లపక్ష ఏకాదశి, దీనిని ప్రబోధన ఏకాదశిని కూడా అంటారు. మరి ఆషాఢ శుక్లపక్ష ఏకాదశి నాడు పాలకడలిలో శేషపయ్య పైన శయనించినటువంటి యోగ నిద్రలో గడిపినటువంటి శ్రీ మహావిష్ణువు ఈ దినము నిద్ర నుంచి మేల్కొంటాడు. కాబట్టి దీనిని ఉత్థాన ఏకాదశి అని లేదా ప్రబోధన ఏకాదశి అని కూడా అంటారు. ఈ దినము ఉపవాస వ్రతం పాటించి శ్రీ మహావిష్ణువును పూజించాలి. అంతేకాకుండా తొలి ఏకాదశి నాడు ప్రారంభమైనటువంటి ఈ చాతుర్మాస్య వ్రతానికి ఈ ఏకాదశి చివరి రోజు అవుతుంది. మరి తర్వాత శుక్లపక్ష ద్వాదశి, దీనిని క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటారు. ఎందుకంటే పూర్వము కృతయుగంలో దేవతలు రాక్షసులు అమృతం కోసము క్షీరసాగరాన్ని మదనం చేసింది ఈరోజే. అందుకే దీనికి క్షీరాబ్ది ద్వాదశి అని, చిలుకు ద్వాదశి అని కూడా అంటారు. శ్రీ మహాలక్ష్మిని శ్రీ మహావిష్ణువు వివాహం చేసుకున్నది కూడా ఈరోజే. అందుకే ఇంటి అందున్న తులసికోట వద్ద శ్రీ మహావిష్ణువుని లక్ష్మీ సమానరాలైనటువంటి తులసిని పూజించాలి. మరి తర్వాత శుక్లపక్ష చతుర్దశి. మరి దీనిని వైకుంఠ చతుర్దశి అని కూడా అంటారు. ఎందుకంటే వైకుంఠవాసురైనటువంటి శ్రీ మహావిష్ణువు ఈరోజు వైకుంఠాన్ని వదిలి కాశీకి వెళ్ళి ఆ పరమశివుణ్ణి పూజిస్తాడని మన పురాణాలు చెప్తున్నాయి. మరి ఈరోజు శివాలయానికి వెళ్ళి మీరు దీపం తప్పకుండా వెలిగించుకోవాలి. తరువాత శుక్లపక్ష పౌర్ణమి.
మరి ఈ రోజు శివాలయానికి వెళ్లి శివుణ్ణి పూజించడం చాలా మంచిది. సాయంత్రం సమయంలో శివాలయంలో గాని విష్ణు యొక్క ఆలయంలో గాని నదీ తీరాలలో గాని దీపాలను వెలిగిస్తే చాలా మంచిది. మరి ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామికి పూజించడం కూడా చాలా మంచిది. మార్కండే పురాణం దానం చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. తర్వాత కృష్ణపక్ష చవితి, దీనిని కరక చతుర్థి అని కూడా అంటారు. మరి ఈరోజు వినాయకుణ్ణి పూజించడం చాలా మంచిది. తర్వాత ధాత్రి పూజ. ధాత్రి అంటే ఉసిరిక. ఉసిరిక లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటిది. కార్తీక మాసంలో ఈ ఉసిరిక వృక్షం కింద భోజనం చేయడం ఎంతో అదృష్టాన్ని ఇస్తుంది. ఉసిరిక వృక్షం కింద ధాత్రీదేవిని, విష్ణువుని షోడశోపచారాలతో పూజ చేసి నైవేద్యాన్ని నివేదించాలి. తరువాత వృశ్చిక సంక్రమణము అంటే ప్రత్యక్ష భగవానుడు అయినటువంటి శ్రీ సూర్యభగవానుడు ఈరోజు తులారాశి నుండి 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశిలోనికి ప్రవేశిస్తాడు. మరి ఈ సందర్భంగా సంక్రమణ స్నానాలు, పూజలు, జపాలు, దానాలు, దేవాలయ సందర్శనాలు చేయడం వలన సర్వ విధాల శుభ ఫలితాలు కలుగుతాయి. కార్తీక మాసంలో దీపారాధన చేయడం చాలా విశేషమైనటువంటిది. శివాలయంలో కానీ ఇంట్లోనైనా సరే ప్రాతకాలము సాయంకాలము దీపారాధన చేయడం వల్ల దైవానుగ్రహం కలుగుతుంది. ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక కానీ ఎక్కడైనా సరే కార్తీక మాసంలో దీపం పెడితే చాలు, వారి సర్వవిధ పాపాలు హరించిపోతాయి. జ్ఞానము, మోక్షము, ఇహమున శ్రేయస్సు శుభ ఫలితాలు కలుగుతాయి. కార్తీక దీపదానం వల్ల నరక ప్రాప్తి నివారణ కలుగుతుంది. ఈ మాసంలో దీపారాధన స్త్రీలకు చాలా విశేషమైనటువంటి ఫలం. దీపము దానమిచ్చుట, బంగారం కానీ, నవధాన్యాలు కానీ, అన్నదానం కానీ, మంచాన్ని దానమిచ్చుట వలన స్త్రీలకు 5వ తరము వృద్ధి అవుటేగాక మంగళప్రదము, సౌభాగ్యకరమని మన శాస్త్రం చెబుతుంది. సూర్యాస్తమయము అయిన వెంటనే సంధ్యాదీపము వెలిగించుట, ముగ్గు పెట్టి ఇంటి ముందు దీపం పెట్టుట, తులసి కోటలో దీపం పెట్టుట, తులసీ పూజ, గౌరీ పూజ చేయుట వలన మన ఆర్థిక బాధలు తొలగిపోతాయి. మరి కార్తీక మాసంలో ఎటువంటి పనిని ప్రారంభించే ముందు కార్తీక దామోదర ప్రీత్యర్థం అని ఏ పనినైనా ప్రారంభించాలి. మరి ఈ కార్తీక మాసంలో ఆవు పేడతో అలికి పద్మములతో ముగ్గులు పెట్టి రంగురంగుల రంగవల్లికపై కార్తీక దీపాన్ని పెట్టి కార్తీక పురాణాన్ని చదివిన వారు కానీ విన్నవారికి కానీ 7 జన్మల వరకు వైధవ్యము కలగదని మన కార్తీక పురాణము చెబుతుంది. మరి ప్రతిరోజు మీరు కార్తీక పురాణాన్ని వినండి. మన SVBP ఛానల్లో కార్తీక పురాణము అనే పేరుతో వీడియోలు పెట్టబడతాయి. మీరు ప్రతిరోజు రోజుకు ఒక కథ విని ఆ కార్తీక దామోదరుని యొక్క అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తూ జై శ్రీవేదం, జై శ్రీవేదం, జై శ్రీవేదం.